మన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మనం ప్రారంభించుకున్నాం. 9వ తేదీన ప్రారంభించినటువంటి ఈ మహిళలకు ఉచిత బస్సు మొట్టమొదటిసారి కర్ణాటకలో విజయవంతంగా మన హామీ నెరవేరిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక 2వ రోజే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దీనివల్ల ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ అక్క చెల్లెళ్ల ముఖంలో సంతోషం. వాళ్ళందరూ కూడా ఏదో ఎన్నికల్లో చెప్పినారులే, ఎప్పుడు చేసేది ఉందో అని అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఇంత తొందరగా నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేస్తుందని ఊహించలే. ఇవాళ విజయవంతంగా దాదాపు 4 కోట్ల మంది చిల్లర అక్కా చెల్లెలందరూ వివిధ గమ్యస్థానాలకు వివిధ రకాల పనుల మీద ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినారు. ఇది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గ్యారంటీ, అమలు యొక్క ఘనత. ఈ సందర్భంగా మేము ఆనాడు కూడా చెప్పినాం, 15 రోజులకు ఒకసారి ఈ యొక్క గ్యారంటీల అమలు మీద సమీక్షించుకుంటామని చెప్పినాం. దానిలో భాగంగానే ఈ ఉచిత బస్సుకు సంబంధించి సమీక్షించుకుంటే కొన్ని రూట్లలో బస్సుల సౌకర్యం కావచ్చు, ఆక్యుపెన్సీ రేటు పెరిగి నూతనంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులందరూ కూడా ఈ అంశం పట్ల ఒక ఆలోచనతో ఉన్నారు. తొందరలోనే దాదాపు 2000 పైన నూతనంగా బస్సులు తీసుకొచ్చేటువంటి ఒక కార్యక్రమం కూడా తీసుకోబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎక్కడికక్కడ ఏమైనా బస్సుల పరంగా ఇబ్బంది ఉన్నా, బస్సులకు సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ పెంచాలన్నా, బస్సులకు సంబంధించి ఇంకా కొత్త రూట్లలో రావాలన్నా తప్పకుండా ప్రభుత్వం ముందుకు ఇంకా సౌకర్యాలు కలిగేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఆర్టీసీ రవాణా శాఖకు సంబంధించిన మొట్టమొదటి 6 గ్యారంటీల్లో ఒకటైన ఈ మహిళల ఉచిత బస్సు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంది. ఈ సందర్భంగా ఆటో కార్మికులు కొంత ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ నిర్ణయం ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పినాం, అమలు చేసినాం. అలాగే మనం ఉదాహరణకు హైదరాబాద్లో మెట్రో స్టార్ట్ అయింది, 4 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఆటో కార్మికులకు ఇక్కడ కూడా కొద్దిగా ఒడిదుడుకులున్నా మళ్ళీ యథావిధిగా వాళ్ళ యొక్క జీవనస్థితి కొనసాగుతుంది. ఇక్కడ కూడా నేను ఆటో కార్మికులందరూ కూడా ప్రభుత్వం పక్షాన్ని విజ్ఞప్తం చేస్తూ ఉంది, ప్రభుత్వం మీ పట్ల కూడా ఏ విధంగా సానుకూలమైన చర్యలు తీసుకోవాలి, మీకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో మాకు ఆలోచన ఉంది. కానీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని మొన్ననే గద్దె దిగిన టీఆర్ఎస్ ప్రభుత్వము నాయకత్వం అక్కడక్కడ ఆటో యూనియన్ల పేరు మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దయచేసి మీరు వాళ్ళ చక్కర్లు పడకండి, మీరు తెలంగాణ బిడ్డలు. ఈరోజు ఇది ప్రజల పాలన, మనందరం మార్పు కోరుకునే ధన ప్రకారంగా ప్రజలు మీ అంతా మార్పు కోరుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వం. మీకు అన్యాయం చేసే ఆలోచన లేదు, మీకు న్యాయం చేస్తామనేటువంటి మాట మరొక్కసారి మనవి చేస్తూ